ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీ లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ఆ రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్ సాలయ్య మన దగ్గర ఉన్నారు. సో ఏ విధంగా ఉండేది చిన్నప్పటి నుంచి తనకి రాజకీయ లక్షణాలు ఎక్కువ ఉండేవా లేకుంటే ఎలా ఉండేవాడు, ఆ ప్రజల్ని అప్పటి నుంచి ఏ విధంగా చూసుకునేవాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి మన దగ్గర సాలయ్య గారు ఉన్నారు. వారి మాటలు అడిగి ఆ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంకుల్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సార్ అంటే కొండారెడ్డి పెళ్లికి ఒక పండుగ కాదు, ఒక దేవుడు వచ్చినట్టుండేది కొండారెడ్డి పెళ్ళికి. అంటే సార్ వచ్చిండు అని అంటే జనాలు తరలి రావాలి ఇక్కడ. ఇక్కడికి దసరాకు వచ్చినా, నువ్వు ఎప్పుడు ఉట్టేపుడు వచ్చినా, ఏమొచ్చినా సార్ సార్ అటువంటి ఫాల్స్. సార్ అనగా చిన్నప్పుడు కూడా ఆయన ఎంబట్ ఒక యూత్, చిన్నప్పటి నుంచే యూత్ మెయింటెనెన్స్ చేసేది అప్పటికే. ఈడు వాడు వాడు మనోడు పెద్దోళ్ళు ఏమంటే ఎక్కువ ఉండపోయేది. ఏమైనా కానీ చిన్న జాతినే పట్టించుకుని ఉండేది బాగా. అప్పటి నుంచి అయినా సార్ అదే. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం రేవంత్ రెడ్డి గారితో? సార్కు అప్పటి నుంచి మేము 7th నుంచి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఇంకే సీఎం అయినాక మేము కలవలేదు. కలుస్తాం, అది కూడా దగ్గరలో ఉంది. కలుస్తాం, సార్ని కలవడానికి చూడలేదు. నువ్వు లక్షల మంది నా ముఖం అవపడదనుకో సాలయ్య రా అంటాడు అంతే. అటువంటిది మాకు ఉంది నమ్మకం. చేస్తాడు సారు, సారు మీద చాలా నమ్మకం. చారు పుట్టుకం పులిలాగా పుట్టిండు అంతేగాని ఒక మామూలుగా పుట్టలేదు. 7 మంది పుట్టిన 7 మంది 7 మంది పులులే వాళ్ళు. ఈ ఊళ్ళు ఎంత ఎత్తి పొడిచినా కానీ ఏమనకపోయేది అమ్మ ఒకటే అనేది. అరే నా కొడుకు పుట్టిండు కానీ ఒకరోజు ఢిల్లీకి రాజైతాడు రా, నా కొడుకు వ్యవసాయం చేసి బతికేటోడు కాడు, ఢిల్లీకి రాజయ్యే వస్తాడు కానీ మామూలుగా అయితే మీలాక నాగలు తిని బతికేటోడు కాడని వాళ్ళ అమ్మ ఎప్పుడు ఎన్నిసార్లు పాటికి పచ్చాలనేది ఎట్లో ఆమె నోటికి వచ్చింది. ఆయన అయ్యిండు, అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఆయన వల్ల మాకేం నష్టం లేదు. చాలా చింత మడక కంటే అభివృద్ధి మా కొండారెడ్డి పెళ్ళి అవుతుంది, చేస్తాడు, కాదని జోలి లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండేది? రేవంత్ రెడ్డి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ మీతో ఏ విధంగా ఉండేది? వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేది? కలిసి మాకు కలిసి మాకు సాకలో కూడా ఎగతాలు చేయకపోయేది. సాకలో అంటే వాళ్ళకు చాలా అతి ప్రేమ. సాకలో అంటే ఒక ఇంటి ఆడపిల్లలతో సహానం చూసుకొని అట్లా ఉంచుకునేది. సగం రొట్టున్నా కానీ అమ్మ ఇంటికి వస్తే ఆ సగంలో సగం చించి పెట్టింది, కానీ లేదని కూడా ఇంకకి చూడలేదు అటువంటి తల్లి. అందుకే వాళ్ళకి అది వచ్చింది. దాన్ని బట్టి అది ఓన్ జడ్పిటీసీ వేసి కూడా, జడ్పిటీసీ అంటే మామూలు అతను మీద వేయలేదు. రబ్బాన్ అంటే ఒక టైగర్, ఆడ మిడ్జిల్లా రబ్బాన్ అంటే ఒక టైగర్ కాంగ్రెస్ అప్పుడు. ఆయన అటువంటి ఆయన ఢీకొని ఆయననే ఓడగొట్టించిండు. అవును, ఇండిపెండెంట్గా గెలిచిండు. అటువంటి ఆయన ఓడగొట్టిండు. అప్పటి నుంచి సారు ఏంది అనేది చూపించిండు. చంద్రబాబు నాయుడు తనకు పోయినాక లాస్ట్ పోయినాక కొడంగల్లో కూడా మామూలు అతను కాదు, ఆయన ఓడగొట్టింది. ఆయన ఒక పెద్ద టైగరే అనుకో. గురునాథ్ రెడ్డి సార్ అంటే ఆయన కూడా చాలా పెద్ద మనిషి, ఆయననే ఓడించిండంటే మామూలు మనిషి కాడు. మాకు సార్ వచ్చింది, మాకు చాలా సంతోషం. సంక్రాంతి కంటే అతిపెద్ద సంబరాలు చేస్తున్నాం మేము ఇప్పుడు మా ఊర్లో. ఆడి ముసలి ముతుక పత్తి ఒక సబ్బన్న వర్గం మొత్తం కూడా సార్ అంటే జయజయలు కొడుతురు. ఉంటారు ఎగతాలు చేసిన వాళ్ళు కూడా, ఆడో ఇడో ఒక ఊళ్ళో అన్నప్పుడు ఉంటారు కాదు కామనే. అది అటువంటి కూడా సార్ దగ్గరికి రావాల్సిందే తప్పితే వేరేది ఏం లేదు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని కూడా, ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి మీరు అతనితో కలిసి ఉన్నారు. సో ఎలా ఉండేవాడు అప్పుడు? ఏదైనా లొల్లిలు కానీ కొట్లాటలు కానీ? కొట్లాటలు కాదు, చిన్నోని ఎవడన్నా పెద్దోడు కొట్టినంటే ఆశపోయేది. వాడిని భర్త మట్టించి పెట్టేది. తొక్కి నారదీస్ అనేది ఆయన పుట్టుకలనే వచ్చింది, ఇప్పుడు కాదు. తొక్కి నారదీస్ అని కేసీఆర్ నేలెక్కలు అన్నాడు. ఇతర కూడా స్టూడెంట్స్ని కూడా అనేది ఏ వాడు చిన్నోడని కొడుతున్నారు, మేము బాయలు ఈత కొట్ట పోతుంటే ఎవడన్నా పెద్దోడు వచ్చి మమ్మల్ని ముంచిండు అనుకో, మాది ఒకటే బ్యాచ్ ఇద్దరిది. అగ్గర జర పెద్దోడు వచ్చి ముంచిండంటే వాని ఇడవకపోయేది అప్పటికైనా. అటువంటి సాహసమైన మనిషిని మేము ఎక్కడ కూడా చూడలేదు. నువ్వు అప్పుడు అప్పట్లో చింతబిల్లు ఆడేది, ఆదివారం నాడు వచ్చిందంటే బిల్లకి గెల్లుదండి అన్నట్టు చూడు. ఆట ఆడితే ఇంక ఎవడు తట్టుకోపోయేది ఆటకు, అంత బాగా ఆడేది. ఆయనకి ఇష్టమైన గేమ్ గిల్లుదండ, గోటీలు ఆడేది ఒకటి, బాయిలా దొరికించుకునే ఆట, నీళ్ళల్లో మునిగి వెళ్ళిపోయేది, ఒక ఒక పులి మాదిరి ఎక్కిపోయే దరిపోడుతాను అట్లే. అటువంటి సాహసం ఉన్న మనిషి మా ఊళ్ళో పుట్టలేదు, పుట్టడు కూడా అనుకుంటాను ఇప్పటికీ. సో ఆయనతో మీరు గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవాలంటే ఏది గుర్తు చేసుకుంటారు ఎక్కువ? రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే అది గుర్తుకొచ్చేది అని ఒకటి వస్తుంది. ఏమొస్తుంది అంటే మేము ఇద్దరం కూడా ఈత కొట్టడానికే పోతున్నాం. పోతుంటే ఒక పోషమ్మ గుడి పోషమ్మ గుడి కూడా ఒక పెద్ద చింత చెట్టు ఉండే,
ఆ చింత చెట్టు విన పెద్ద భోజలు వెంకట పశువులు వీకత్తినానికే భోజలు వచ్చేది, పెద్ద పెద్ద పిట్టలు. ఆ పిట్టలు వస్తుంటే మేము సార్ నేను కొడతా గుండెలు పెట్టాంటే నేను గుండెలు తీసుకొచ్చి ఇచ్చేది సార్కు. అప్పటికైనా కానీ చాలా యాక్టివ్గా ఉండేది మనిషి. ఇంత ఇలా రాళ్ళు తీసుకొచ్చి ఇస్తే రాయి కొట్టుకోవడం వల్ల ఇంకా మా ఊళ్ళో ఇవ్వలేరు. తిరుపతి రెడ్డి సార్ తర్వాత ఇంకా ఆయననే కొట్టాలి, రాయి కొట్టాలంటే చక్క చూసి కొడితే గురి కొడితే చక్క దానికి తగలాలే అంతే. అట్లా కొడుతుంటే ఒక అతడు అక్కడ నుంచి పసలు కొట్టుకొని వస్తుండు, గొల్లాయన లింగమే అని పసలు కొట్టుకొని వస్తుంటే మేము గుళ్ళు వేస్తుంటే అక్కడ నుంచి అది అక్కడ నుంచి వచ్చి నిలబడి చూసిండు ఒక చెట్టు మీదకి. ఇడవైపు తగిలింది ఎటు, అతని నాలుగు పనులు ఇరిగిపోయినాయి. మేమిద్దరం గాయ పరారు అంతే. అప్పటి నుంచి అది అంటే నాకు ఇంకా సార్ అన్నప్పుడు నాకు అదే అది వస్తుంటుంది ఎక్కువ. అటువంటివి చేసేది బాగా. సరే, మీరు అన్ని క్షణాలు గడిపారు, ఇంత మంచి అనుభూతులు మీ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండు, అంటే కొన్ని తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి, ఎట్లా అనిపిస్తుంది అనుకుని మీకు? ఎందుకంటే మనతో తిరిగిన వ్యక్తి, మన పక్కన ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నా అని చెప్పి అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది అంటే చాలా సంతోషం మాకు. సంతోషం అంటే చెప్పరాని సంతోషం. అటువంటి అందరికి ఆ రాత రాదు కదా, అందరికి ఆ రాత రావాలంటే అందరు ముఖ్యమంత్రులు అవుతారు. వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సార్ కంటే పెద్దోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు అయినరా కాలేదు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టి దాన్ని ఒక అగ్గి పర్వతంలాగా తయారు చేసుకొని తీసుకొచ్చిండు సారు. సారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అది ఏడపడి ఉండేదో ఎక్కడ పోయేదో ఏమో అర్థమే కాకుండా ఉండేది. సార్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిది కూడా లవ్ మ్యారేజ్, సో అప్పుడు మీతో ఏమైనా షేర్ చేసుకోవడం తెలుసు. కానీ మనం అలాంటి చెప్పొద్దు, మనం వద్దు కూడా. అది చాలా పెద్దోళ్ళు వాళ్ళు, మనం అలాంటివి చెప్పొద్దు. అప్పటికి మా సారు స్థాయి ఎదిగిపోయింది. మనం అప్పుడు పోయినా కానీ ప్రెస్ కార్డుకు పోయేది, కలిసేది వచ్చేది అంతే. మేము బర్కత్పూర్లో ప్రెస్ ఉన్నప్పుడు కూడా సారు మమ్మల్ని కలిసిందంటే సారు సాబసమైంది ఒకటి, ఊరళ్ళు పోయిందంటే జేబులో చేయి పెట్టిస్తే ఆయన ఎన్ని చేతికి వస్తే అని ఇచ్చినోడే, కానీ ఇవి ఏం చిచ్చినోడు కాడు. అంటే మీరు కూడా సారనే పిలుస్తారా? సారనే పిలుస్తాను నేను ఇప్పటికీ. అప్పుడు అప్పుడు సార్ అనేది, ఇప్పుడు అప్పుడు పటేల్ అనేది, ఇప్పుడు సార్ అంటారు నేను అంతే. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీ ఊరిని? ఇప్పుడు రాష్ట్రం కాదు దేశమంతా గుర్తుపడుతుంది ఇప్పుడు కొండారెడ్డి పల్లె అంటే. దేశం మొత్తం గుర్తుపడుతుంది ఇక. రేవంత్ రెడ్డి వల్ల గుర్తుపడుతుంది, ఎవరి వల్ల కాదు గుర్తుపట్టేది. రేవంత్ రెడ్డి వల్లనే దేశాన్ని మొత్తం గుర్తుపడతారు అంతే, దేశం వల్ల. సో అలా బిడ్డ పెళ్లికి కూడా రేవంత్ జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు స్వయంగా వచ్చి వెళ్ళిపోయాడు, జైలు నుంచి వచ్చి వెళ్ళిపోయాడు. అలాంటి ఆ రోజులు కూడా చాలా ఎంగేజ్మెంట్, ఎంగేజ్మెంట్ మేము అందరం పోయినా కలిసి వచ్చాం సార్ని. చంద్రబాబు నాయుడు స్పష్టంగా అక్కడికి వచ్చిండు, ఆయన కూడా అంగ వచ్చిండు. కాకపోతే ఆయనకు ఇంకా భద్రతతో వచ్చిండు, ఎంగేజ్మెంట్ అది పెడితే వెళ్ళిపోయింది. కానీ పెళ్ళికి అయితే అందరం స్పష్టంగా మళ్ళీ పోయినా మేము వీడికి వెళ్ళి అంతా చాలా మంది మేము బస్సులు పెట్టిండు పెళ్ళికి వెళ్ళిపోయినాం మేము. రైట్, చివరిగా రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పాలంటే ఇప్పుడు మన వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏం చెప్తారు? ఏంటిది రేవంత్ రెడ్డి గారికి మీ మనసులో ఏదైనా మాట చెప్పాలన్నది కూడా, సంతోషంగా ఉన్నామని చెప్పి కూడా ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మనం చాలా సంతోషంగా ఉన్నాం. కేసీఆర్ చేసిన చింతమడక కంటే కొండారెడ్డి పెళ్లిని అంతకు డబుల్ చేయిస్తే మా సార్ చాలా సంతోషం మాకు అంతే ఉంటుంది. సో మొత్తానికి చాలా హ్యాపీ ఉన్నాం, చాలా హ్యాపీయా అంటే అంతకంటే ఇంకా మేము చెప్పలేము కూడా. ఇంకా ఫోన్లు చేస్తారా ఊర్లో నుంచి, అరే మీ సీఎం అయిన మీ ఊరు సీఎం అయినా చెప్పి ఫోన్లు చేస్తారా? చేస్తారు, వాళ్ళు మన పార్టీ వాళ్ళు చేస్తారు, అవతల పార్టీ వాళ్ళు చేయరు కదా. మన పార్టీ వాళ్ళు అయితే కంపల్సరీ చేస్తారు. మన పార్టీ వాళ్ళు మీ కొండారెడ్డి పెళ్లి దేశం వల్ల మోగిపోతుంది అబ్బా మీకు సీఎం అయినా అని అంటారు అంతే. ఏమన్నా సరే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టి మళ్ళీ మీ అందరి దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేస్తాను అనుకుంటున్నారా? కంపల్సరీ వస్తాడు, కంపల్సరీ దసరాకు వస్తాడు, అందరు కలుస్తాడు. ఊరళ్ళకు ఊరళ్ళు అంటే చాలా పెద్ద ప్రేమ ఆయనకు. ఊరళ్ళు అంటే పెద్ద ప్రేమ. ఊరు రాజకీయం చేసేవాడు కాదు సారు, ఎప్పుడు కూడా అలా ఫ్యామిలీ కూడా ఊరు రాజకీయం చేయరు. ఊరు రాజకీయం పట్టించుకోబా కాదు, వద్దు అవసరం లేదు. ఊళ్ళో మనం గలీజ్ ఉండొద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఊరు రాజకీయంలో ఎలక్షన్లు రావడం వచ్చి ఇక్కడే అక్కడే అని చెప్పే సిద్ధాంతాలు లేవు సారులో దిగత. ఎవరన్నా చేసుకుని ఎవడన్నా గెలుస్తాడు అంతే, మనోడు ఉంటే దాన్ని సాయం చేద్దాం అంత తప్పితే వేరేది ఏముండదు. మొత్తానికి అయితే మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సార్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షరగళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.